మీరు వస్తారని 2 రకాల స్వీట్లు, 4 రకాల హాట్లు చేయించాను. వాటిలో మీకేం కావాలో చెప్తే తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే అలాగేనండి. స్వీట్లు హాట్లు తెప్పించండి, మీరు వెళ్ళండి. అది కాదు శాంత, బామతో పాటు నువ్వు కూడా వెళ్ళు. అక్క, బామ గురించి నువ్వెందుకు భయపడతావు? పక్కనే కాటరాజు ఉన్నాడు కదా. నా భయము అదే. మన భామకేవో వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండిపోద్ది, ఒంటి కాలు మీద లేస్తుంది. ఇద్దరినీ వదిలేస్తే ఎక్కడ తిట్టుకొని కొట్టుకొని చస్తారేమోనని నా భయం. కాంతమ్మ గారు, వెళ్దాం రండి. అలాగే పదండి. రండి పదండి. రండి రండి, ఇటువైపే. ఇదే దీనికే పాపం ఫుల్ జ్వరం, కడుపు నొప్పి. దానికి ఫీవర్ అని ఎవరు చెప్పారు? పాపం నోరు లేని మూగజీవం, అది చెప్తుందా ఏంటి? మనమే అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకున్నావు అంటే? అది మ్యాత్ తినట్లేదండి, ఓన్లీ పాలే తాగుతుంది. అందుకే డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశా. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అవును, ఎక్కడైనా దూడపిల్ల పాలు తాగుతుంది కానీ మేత మెస్తుందా అది కూడా తెలియకుండా ఆవుని పెంచుతున్నావు. మీరంటే పశువుల డాక్టరు, మీకు తెలిసిన విషయాలు మాకెక్కడ తెలుస్తాయండి. సర్లే వస్తాను. స్నానానికి ఏ సబ్బు వాడతారండి? ఇంత గ్లామర్గా ఉన్నారు చెప్తే మీరు కూడా అదే సబ్బు వాడతారా? అదే 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 వాడేస్తానండి. పేడ, ఆవు పేడ వాడతాను. మీరు భలే కామెడీ చేసేస్తున్నారండి, బా తమాషా మాట్లాడేస్తున్నారు. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను, తప్పకోండి. చూడకండి, నాకు భయం వేసేస్తుంది. సూపులతో చంపేయటం అంటే ఏమో అనుకున్నాను, కానీ మీ సూపులు చూశాకే అర్థమైపోయింది
సూపులతో ఎదుటి వాళ్ళనే కాల్చి చంపేయచ్చని. కాబోయే మొగుణ్ణి కాసేపు కబుర్లు చెప్పేసుకుందావా? హేయ్, ఎవర్రా ఎవర్రా కాబోయే మొగుడు? ముందు చెయ్యొద్దులు. ఊర్లో అమ్మాయిలందరికీ నేను డ్రీమ్ బాయ్ తెలుసా? నేను ఊ అంటే అమ్మాయిలందరూ వచ్చి ఇక్కడ చచ్చిపోతారు తెలుసా? నేను కొడితే పళ్ళు రాలిపోతాయి తెలుసా? చెయ్యి వదలకపోతే నెక్స్ట్ అదే జరుగుతుందని తెలుసా? హే వదులు. బతిమిలాడుతుంటే బెట్టు చేస్తున్నావేంటే? నాకు అర్థమైందిలే, ఎంతైనా నువ్వు డాక్టర్వి కదా. టౌన్లో కాలేజ్ చదివే రోజుల్లోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. అది ఎక్కడ బయటపడిపోద్దేమో అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏం కూసాబ్రా? అసలు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా? ఇంకొక్కసారి ఆడవాళ్ల గురించి వాళ్ళ క్యారెక్టర్ల గురించి చీప్గా మాట్లాడేవో పశువులకి చే ట్రీట్మెంట్ ఇస్తాను. ఎందుకు పనికి రాకుండా పోతావ్రా? పనికి మళ్ళీ వెతవా. ఎంత పొగరే, కాబోయే మొగుణ్ణని చూడకుండా నా మీద ఉమ్మేస్తావా? వదలనే, నిన్ను వదలను. ఏమండి ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఇల్లు ఎక్కడ? సుబ్బారెడ్డి గారు ఇల్లమ్మా, అలా నేరుగా ఎడవైపు తిరగమ్మా, అక్కడ ఉంటదే. ఓ థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. కాంతమ్మ గారు, మీరు అంటే త్వరలోనే మంచి ముహూర్తం పెట్టి ఇద్దరికి పెళ్లి జరిపించేద్దాం. తప్పకుండా అండి, మేము కూడా దాని గురించే ఎదురు చూస్తున్నాం. కాకపోతే ఈ ఎలక్షన్ పూర్తయ్యాక నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ల పెళ్లి జరిపిద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయ్యాక పెళ్లి చేస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు గట్టిగా వస్తారు కాబట్టి పెద్ద పెద్ద గిఫ్ట్లు వచ్చేస్తాయి. నోర్ముయ్, నో మూసుకొని ఎలా తినాలక్క? మీ చెల్లి కూడా చాలా తమాషగా మాట్లాడుతుందండి. సరే, మీరు అనుకున్నట్టుగానే మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ పెళ్లి జరిపించేద్దాం, సరేనా? అలాగే అలాగే. కాంతా బయలుదేరదామా? అలాగే వెళ్దాం. అప్పుడేనా, భోంచేసి వెళ్ళండి. అవసరం లేదండి, నా కవతల చాలా పనులున్నాయి, అర్జెంటుగా పక్కూరు వెళ్ళాలి.
కాంత వెళ్దామా? ఆ అలాగే అలాగే వస్తాను రుద్రమ్మ గారు. అలాగే కాంతమ్మ గారు. ఇదిగో కోడలి పిల్ల, మీ నాన్నమ్మతో పాటు రావడం కాదు, ఇల్లు ఎలాగూ చూసావు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండు, సరేనా? మీ ఇంట్లో ఏ పశువుకైనా రోగం వస్తే అప్పుడు చెప్పండి, ఖచ్చితంగా వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తాను. పద కాంత. వస్తామండి. రే, ఏం చేసావు రా అమ్మాయిని అంత కోపంగా ఉంది? నువ్వే కదా లైన్లో పెట్టమన్నావు, అందుకే చేపట్టుకున్నాను. రే పనికి మళ్ళీ వెదవా, చేపట్టుకోవడం ఏంట్రా? నువ్వే చెప్పావు కదమ్మా, అయినా చేపట్టుకోకుండా ఎవరు లైన్లోకి వస్తారు? నేను చేపట్టుకున్నానని మొఖం మీద ఉమ్మేసెళ్ళింది. మొహం మీద ఉమ్మేసిందా? అవును, ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు చేపట్టుకోలేదు, ఎంతమంది నా లైన్లో పడలేదు. దానికి చేయి పట్టించుకోవడం కొత్త ఏమో గాని, కానీ చేతులు పట్టుకోవడం నాకేమన్నా కొత్త ఏంటి? రే పనికి మల్ల వెదవా, అందుకాదు ఆ అమ్మాయి నీ మొహాన్ని ఉమ్మేసింది. ఇంకోసారి ఊళ్ళో ఆడవాళ్ళ జోలికెళ్ళావో చంపేస్తానేమనుకున్నావో, తొందరలోనే మీకు పెళ్లి చేస్తాను, అప్పటిదాకా కాస్త పద్ధతిగా ఉండిచావు. హేయ్, పొలం దాకా వెళుద్దాం. అలాగే అమ్మా. సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఎవరి కొత్త పెట్ట? ఏంటి సుభద్ర ఇలా వచ్చావు? సుబ్బారెడ్డి గారు ఇంటికి వస్తే ఈ ఎద ఉన్నాడేంటి ఇక్కడ? ఇది సుబ్బారెడ్డి గారి ఇల్లేనా? ఓ, సుబ్బారెడ్డి ఇంటికి వచ్చావా? అయితే చెప్పేస్తే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. బెడ్రూమ్ దాకా రావాలంటే చిన్న అబద్ధం చెప్పాలి. అవును, సుబ్బారెడ్డి ఇల్లే. మరి ఆయన ఎక్కడున్నారు? ఆయన పూజలో ఉన్నాడు. చేతిలో ఏంటది? ఆయన జున్నుపాలు అడిగారంట, ఇద్దామని వచ్చాను. అలాగా, అయితే లోపలికి వెళ్ళు. సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. ఏయ్, తలుపేసావేంటి? నా ఇంటి తలుపులు నేనేక. ఆ సుబ్బారెడ్డి గారు వచ్చేస్తాడా? అంటే ఇది నీ ఇల్ల? ఇక మీదట నీది కూడా. ఏయ్, మర్యాదగా చేయి తీ, చేయి తీ, చేయి తీరా. ఏంటి చేయి తీసేది? బయట వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది,
నా ఒళ్ళంతా వేడిగా ఉంది. నువ్వొక్క గంట దుప్పట్లోకి వస్తే ఎంచక్క కబుర్లు చెప్పుకోవచ్చు. నిన్ను లోపలికి రప్పించింది వదిలించుకోవడానిక. వదలరా, నీకు దండం పెడతానురా, వదిలే. అరిచావంటే ప్రాణం తీస్తా. కాపాడండి, ఎవరైనా కాపాడండి. నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలే. జీవితం నాశనం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. ప్లీజ్ నా కాళ్ళు పట్టుకోవటం ఎందుకే? గట్టిగా వచ్చి కౌగిలించేసుకో. ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. మాట్లాడేవంటే నరికేస్తా. సైలెంట్ గా ఉండు, దండం పెడతాను. వద్దు, మా తమ్ముడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఏంటి నీ తమ్ముడు చేసేది? లోపల సుభద్ర ఉంది, ఎందుకు అరుస్తోంది? సుభద్ర, సుభద్ర ఎవరు?
ఎవరైతే ఏంటి? ముందు తలుపుతే మనం. సుభద్రా, ఆగు సత్య, పక్క జరుగు. బామ్మ ఇలా రా, ఆ ఫోన్ ఇచ్చేయ్. పద. సుభద్రా, ఆగు ఆగు ఆగు.